ఏం చెప్పాలని లేదా? అమ్మవారి దర్శనం ఇచ్చింది కదా, వెళ్లాల్సిందే. నేను జీవితాంతం ప్రార్థించింది ఇలాంటి రోజు వస్తే కన్నీరు పెట్టకూడదని. నేను మాత్రమే కాదు, విజయం కోసం తెగించి వెళ్ళి ఏ మగవాణ్ణి తలుచుకుని వల్లువనాళ్ళలో ఏ ఆడది ఒక్క బొట్టు కన్నీరు కార్చదు. అలా జరిగితే అది ప్రళయం అవుతుంది. భగవంతుడికి నాది ఒక్కటే ప్రార్థన, నా బిడ్డ పెరిగి పెద్ద అయ్యాక రేపు మన మట్టి కోసం తను ప్రాణాలు అర్పించే పరిస్థితి రాకూడదని, నేను చూడకూడదని. ఒక్కసారి, ఈ ఒక్కసారి మాత్రమే ఇది భరించగలను. నేను ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నాకు చీకట్లో దారి చూపే వెలుగవ్వాల్సింది నువ్వే. తిరిగి చూడకుండా నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రతి అడుగులో నేనుంటాను. అమ్మవారి ఆశీస్సులతో ఓటమి నీ దారి చేరదు. మహారాజు గారు ఆనవాయితీగా సమర్పించే ధనాన్ని స్వీకరించండి. రాజుగారు ఎంతో బాధపడుతున్నారు, అందుకే హంగు ఆర్భాటాలు వద్దన్నారు. అదీగాక ఈ విషయం రహస్యంగా ఉంచమన్నారు. చుట్టూరా గోడచారులున్నారు, జాగ్రత్త. మిగిలిన అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరగాలని ఆదేశించారు. మమాంగం బయలుదేరుతున్నానమ్మా, నాకు నీ ఆశీర్వాదం కావాలి. ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఒక కొడుకుగా నీకు నీ శేష జీవితానికి సరిపడా ధనాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాను. మిగిలిన నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నా మరణానంతర కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు? కంగారు పడకమ్మా, నీకు తిరునెల్లిలో పిండ ప్రదానం చేసి వెళ్తాను. తిరునావాయికి వెళ్ళి సింహాసనాన్ని అధిరోహించు. చంపు లేదా చావు, కాని అజయుడు బాబు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching television.
subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.